షర్మిల గారు నిలబడడం వల్ల వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఓటు టీడీపీకి వెళ్లకుండా షర్మిల చేయించగలుగుతుంది. ఎంత డిజాస్టర్ అవుతాడంటే జగన్మోహన్ రెడ్డి 129 మధ్యలో ఉంటాయని వీళ్ళు చెప్పలేను నిజమే మా ఓటు దొంగోడు అని చెప్తున్నారు. ఈమెకు ఓటు రావాలి అంటే ఆయన తిడుతనే కదా. ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి ఆవిడ ఎన్ఆర్ చేస్తుంది, స్టాంప్ చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే, షర్మిల గారు నిలబడడం వల్ల వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత ఓటు టీడీపీకి వెళ్లకుండా షర్మిల చీల్చగలుగుతుంది, ఆ చీల్చే ఓటుతో మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాం అనేది వైసీపీ వర్గాల యొక్క వాదన. దాని మీద మీరేమంటారు? వాళ్ళు ఏం చేయాలంటే షర్మిల గారికి తెలియకుండా కొంత డబ్బు పంపించి ఇంకా మాట్లాడమ్మా అని చెప్పాలి. కానీ అలా చేయట్లేదు కదా వాళ్ళు, వాళ్ళ గుండెల్లో గుబులు అంటే చేస్తున్నారు కావచ్చు కదా, మనకి ఎట్లా తెలుసు బయటకు ఎట్లా తెలుసు. అలా తెలిస్తే ఎందుకు తిట్టుకుంటారండి? ఇప్పుడు మీకు మ్యాటర్ ఏంటంటే, ఈమెకు ఓటు రావాలి అంటే ఆయన తిడుతనే కదా, ఆయనకి ఆయనకి అగేనెస్ట్గా ఈమె ఉందన్నది బలంగా ఎస్టాబ్లిష్ అవుతనే ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఓటు అన్నది ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచన చేస్తూ ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళు అలాగైనా దింపుడు కళ్ళు వాసుంటే ఉండొచ్చు. ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి ఆవిడ ఎన్ఆర్ చేస్తుంది, స్టాంప్ వేస్తుంది. ఇదంతా కరెక్టే. ఫైనల్గా కింద నుంచి పైకి ఆఫీసర్ దాకా వెళ్తే సంతకాలు పెట్టించుకుని ఫైనల్గా తగాల మన సంతకం పెట్టేస్తాడు కదా. వీళ్ళు చెప్పినేను నిజమే మా ఓడు దొంగోడు అని చెప్తుంది ఆవిడ. సో దానివల్ల టీడీపీకి లాభం జరుగుతుంది. టీడీపీకి లాభమో నష్టమో కాంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ఎవరిదండి? ఆయన ఏమైనా మొక్కేసి నీ రోజు నా రోజు పెంచాడా? అదంతా కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు. వాళ్ళ నాన్నగారు బట్టలు వచ్చిన కొంత అభిమానం మరి అందులో కదా ఇవి షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు ఉన్నారు వాళ్ళ పార్టీలో కూడా, అంత ఎందుకంటే ఆ పార్టీలో నాయకులే పారిపోతున్నారు కదా. ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన వాళ్ళు అందరూ దూకేసి పారిపోతున్నప్పుడు సామాన్య ప్రజలు ఎందుకు పారిపోరు? ఇంకోటి ఏంటంటే, మీరు వీళ్ళు చాలా వైనాట్ వన్స్ ఉండిపోయి నేను ఇంకా ధైర్యంగా సిద్ధం, మీరు అందరూ దెబ్బలాడాలి అని కార్యకర్తలు అడగట్లేదు, వాలంటీర్లు అడుగుతున్నాడు. ఆ పార్టీ వాళ్ళ మీద నమ్మకం లేదు ఆయనకి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరూ కూడా మార్క్ మై వర్డ్స్, రేపు బీఫారాలు తీసుకుని ఫోన్లు కట్టేసి ఇంట్లో కూర్చుంటారు, నామినేషన్ కూడా వేయరండి. ఇంకా అవసరమైతే కొంతమంది షర్మిల గారు ఆ పార్టీలో కాంగ్రెస్లో పోతారు. వాళ్ళు టీడీపీలో వైపు రాలేక టీడీపీ రానివ్వకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ కాంగ్రెసే. వాళ్ళు సొంత ఇంట్లోకి వెళ్ళిపోతారు, ఇల్లు కూలిపోతుంది, ఈ పడవ ములిగిపోతుంది, డెఫినెట్గా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. వాళ్ళు సొంత ఇంట్లో పోతారు. మీకు ఇక్కడ ఎంత డిజాస్టర్ అవుతాడంటే జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం ఎంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చిందో అంతకు 1000 రెట్లు డిజాస్టర్ అయిపోద్ది. 129 సింగిల్ డిజిట్ల హైయెస్ట్ నెంబర్ 9, 129 మధ్యలో ఉంటాయి అని సీట్లు. సరే, అది మనం ప్రజలు ఏం ఆశిస్తున్నారు అన్నది మనం 2 నెలలు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. మీ అభిప్రాయాలు మీరు చాలా క్లుప్తంగా చెప్పారు.